సీరియల్ యాక్టర్ అయినటువంటి విశ్వ బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత ఎలిమినేట్ అయ్యారు. ఒక మంచి ఫైట్ ఇస్తూ, ఒక టెరబుల్ ఫైట్ ఇస్తూ, ఒక మంచి కాంపిటేటివ్ ఫైట్ ఇస్తూ ఎలిమినేట్ అయిపోయారని చెప్పేసి అనుకోవచ్చు. అటువంటి విశ్వ ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ట్యాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ట్యాంక్స్ మీట్లో రామ్ చరణ్ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పడం కూడా జరిగింది. రామ్ చరణ్ గారి మూవీలో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఈ 19 ఇయర్స్లో నాకు రానటువంటి రోల్లో వస్తే కనుక ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను, అది నాకు డ్రీమ్ కమ్ ట్రూ అంటూ చెప్పుకొచ్చారు. సో అటువంటి అవకాశమే ఆయనకి చాలా త్వరగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో విశ్వ గారు మరియు రామ్ చరణ్ గారు కలిసినటువంటి ఒక పిక్చర్ విశ్వ గారు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. శంకర్ గారు విశ్వకి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ ఇచ్చారు అని చెప్పేసి ప్రజెంట్ ఆ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకనంటే ఒక పక్క రామ్ చరణ్ గారు ఉన్నారు, మరొక పక్క విశ్వ గారు కూడా పోలీస్ యూనిఫామ్లో కనిపిస్తున్నారు. ఈ RC-15 అనే సినిమాలో, శంకర్ గారి సినిమాలో రామ్ చరణ్ గారు ఐఏఎస్ పాత్ర పోషిస్తుంటే ఐఏఎస్ పాత్రకి సెక్యూరిటీ గార్డు కోసం ఖచ్చితంగా ఈ పోలీస్ ఆఫీసర్ రోల్ ఉండబోతుంది, అది విశ్వ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిజంగా ఇది నిజమైతే విశ్వ గారి డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరినట్లే. మరి RC-15లో విశ్వ రోల్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.